హై వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం ఓ సభలో మాట్లాడుతూ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు అంటూ ఉన్నారు. ఒరే నాయన, నేనేమి ఒక భార్య ఉండంగా ఇంకో భార్యని చేసుకొని మోసం చేసి అట్లా ఏం చేయలేదురా, నాకు నా భార్యకు మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం కావచ్చు, లేదన్నప్పుడు కలిసి ఇక జర్నీ చేయలేమని అనిపించినప్పుడు మాట్లాడుకొని లీగల్గా కోర్టు దాకా వెళ్ళి అన్నీ కూడా అఫీషియల్ వేలోనే జరిగిన తర్వాత వేరుపడ్డాం, ఆ తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాం, అండ్ చట్టబద్ధం వాళ్ళకి ఏవైతే చెందాల్సిన అన్నీ కూడా చెందిలా నేను చేశాను, అంతేగాని మీలాగా ఇంట్లో ఒకళ్ళు బయట ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించలేదు ఎవరితో పెడితే వాళ్ళతో, తప్పు మాట్లాడద్దు మీరు, అయినా సరే ఇంకా 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 హడావుడి చేస్తారా, చేసుకోండి మీరు కూడా లీగల్గా విడాకులు ఇచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు చేసుకోండి, కానీ ధర్మబద్ధం అంటారా బాబు అని పద్ధతిగా చెప్పాడు. ఇలా పద్ధతిగా చెప్పిన తర్వాత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరుతున్నారు వాసిరెడ్డి పద్మ గారు ఏదో నోటీసులు ఇచ్చారని సమ్ ఏదో న్యూస్ బయటకు వచ్చింది, అదేమంటే అది అఫీషియల్ కాదు మామూలుగా ఆమె ఇచ్చారని సంథింగ్ ఏదో ఏదో అన్నారులే కానీ. సో అప్పుడు జనసేన వాళ్ళు ఏకి పారేశారు, అసలు ఆయన ఏం చేస్తే మీరు నోటీసులు ఇచ్చారు, అంటే వైసీపీలో ఆడవాళ్ళ విషయంలో ఎట్లా ప్రవర్తిస్తున్నట్టు మీరు కనపడతలేదా అది దాన్ని గట్టిగా అంటే ఇక దాంతో సైలెంట్ అయిపోయారు. ఆమె కావచ్చు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో గమనించారా, అది గమనిస్తే ఇప్పుడు జగన్ రెడ్డి గారికి మీరు నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇస్తారా? పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళకు ఒకసారి ఒక పెళ్లి చేసుకుంటా ఉన్నాడా, ఆయన వివాహ బంధం ఏదైతే ఉందో పవిత్రమైనటువంటి ఆ బంధం రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నాడా, నా రోడ్ల మీద పెడుతున్నాడా, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా, ఆయనలాగా పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పేసి జనాలు చెప్తున్నాడా, నోటీసులు జారీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకు అట్లా మాట్లాడాడని చెప్పేసి ఒక రకమైన మహిళా సమాజం తక్కువ చేసి మాట్లాడాడు, నోటీసులు జారీ చేయండి, ఎక్స్ప్లెనేషన్ అడగండి, మరి అడగరు ఎందుకంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికార పార్టీ, వాళ్ళ వల్ల ఈమె మహిళా కమిషన్ చైర్పర్సన్ స్థానంలో ఉన్నారు కాబట్టి, లేదా వాళ్ళు మాట్లాడిన తప్పేం కనపడి కూడా ఉండకపోవచ్చు వీళ్ళకి. ఎంత దారుణమండి అసలు, పవన్ కళ్యాణ్ నెత్తునరు మొత్తుకొని చెప్తున్నాడు, అరే నాయన రాజకీయాలు మాట్లాడొచ్చురా, కుటుంబ విషయాలు జోలికి వెళ్ళకూడదురా, తప్పురు అది కూడా అన్నాడు. ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ కావచ్చు, జగన్ ఫ్యామిలీ కావచ్చు, ఇలా ఏ ఇంకే రిమైనింగ్ ఎవరైనా కావచ్చు, ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క కార్యకర్త అయినా సరే ఏది ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఒక్క పర్సనల్ విషయం సరే టచ్ చేశాడండి పవన్ కళ్యాణ్ ఏ రోజన్నా, ధర్మంగా ఉంటూ ఉన్నాడు. నా పోరాటం వాళ్ళ పార్టీ మీద, నేను ప్రశ్నించేది వాళ్ళని, అంతకుండా నా ఫ్యామిలీనో మిగతా వాళ్ళని కాదు అని అన్నాడు, పద్ధతిగా ఉంటూ ఉన్నాడు. బట్ ఇప్పటికీ ఈ లభ్యం మారట్లా, ఎవరు రసిన స్క్రిప్ట్ పట్టుకొని పసిపిల్లల ముందు, స్కూల్ పిల్లల ముందు నాలుగేళ్ళు ఒకసారి పెళ్ళి, అదే తొడలు కొడతాడు, బూతులు తిడతాడు, ఏదేదో బూతులు తిడతాం గురించి వీళ్ళు మాట్లాడాలి ఇంకా తర్వాత అండి. ఈయన చేస్తున్న పనుల వల్ల ఈరోజు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ న్యూట్రల్ ఉన్న వాళ్ళు కానీ ఈయన ఫ్యామిలీ గతం మొత్తం బయటకు లాగుతూ ఉంటే అమ్మ బాబు ఏంటి ఎంత ఉందనిపిస్తా ఉంది జనాలకి. వైఎస్ రాజిరెడ్డి గారి నాన్నగారు తాతగారు సమ్మె ఎవరో ఉండే, ఐ థింక్ నాన్నగారు అనుకుంటా, ఆయనకి ఇద్దరు భార్యలు, వైఎస్ రాజిరెడ్డి గారికి ఇద్దరు భార్యలు అంటా ఉన్నారు. వైఎస్ రాజిరెడ్డి గారి తండ్రి గారి విషయంలో నేను ఇద్దరు భార్యలు చెక్ చేశాను మన వంశవృక్షం, మరి రాజిరెడ్డి గారి విషయంలో ఇద్దరు భార్యలు లేదని నాకు అంత ఇది లేదు, బట్ చాలామంది అయితే ఓపెన్గానే టీవీలోనే చెప్పేస్తున్నారు ఆయనకి ఇద్దరు భార్యలు లేరు. తర్వాత ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డికి ఇద్దరు భార్యలు అని చెప్పేసి వీళ్ళే టామ్ టామ్ చేసి పట్టేశారు. తర్వాత షర్మిల గారి విషయంలో మొదటి డైవర్స్, ఆ తర్వాత రెండో పెళ్ళి, ఆమె రెండు పెళ్ళిళ్ళే, వాళ్ళ ఫ్యామిలీలోనే మరి ఇంతమంది ఉన్నారు రెండు పెళ్ళిళ్ళు చేసుకొని, ఎందుకు రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది, ఈయన తెలియదా, లేదంటే ఫ్యామిలీ గురించి మాకు తెలియదు, మా ఫ్యామిలీ ఏ చేసినా సరిపోయిందని అనుకుంటూ ఉన్నారు. ఈ విషయాలతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో ఇంకేం మాట్లాడున్నాడు, ఆయనలాగా మన బూతులు తిట్టలేము, ఆయనలాగా మన తొడలు కొట్టలేము, ఆయనలాగా నాలుగేళ్ళకోసారి ఒక పెళ్లి చేసుకోలేము, మరి నువ్వేం చేస్తావు ఏంటి అని చెప్పేసి పాయింట్స్ వేసి రాసుకుంటూ వచ్చారండి. ఫస్ట్ పాయింట్, తండ్రి అధికారం పెట్టుకొని లక్షల కోట్లు అవినీతి చేసాము, అది పవన్ కళ్యాణ్ చేయలేదు అంతేనండి అని అంటూ ఉన్నారు. అది లక్ష కోట్ల వేల కోట్ల నాకు తెలియదు, బట్ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం కావచ్చు, ఈడీ కేసులు పెడతాం, సిబిఐ కేసులు ఉండటం కావచ్చు,
దాని మీద జైలుకి వెళ్ళింది ఈయన, ఆస్తులు అటాచ్ చేసినవి ఈయనవే, ఆ తర్వాత వచ్చేసి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చింది ఈయనే, స్టిల్ ఆయన మీద కేసులు ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద ఉండి కూడా జనాలకి ఏదేదో చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆయనలాగా అధికారం అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలి, ఆయనలాగా జైలుకి వెళ్ళాలి, ఆయనలాగా బెయిల్ తెచ్చుకోవాలి, ఆయనలాగా ప్రజలు మభ పెట్టేసి నడవాలి తిరగాలి అన్నట్టుగా మనం నేర్చుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత అధికారం గురించి, సొంత తల్లిని చెల్లిని నీ ప్రచారం కోసం వాడుకున్నావు అనుకోకుండా పలు సందర్భాలలో వారి వ్యక్తిగత విషయాలు కూడా మరి మీరే బయటపెట్టి మీరే సొంతంగా కొంతమంది క్రియేట్ చేయించారు, వాళ్ళు అవతల క్రియేట్ చేస్తే తెలియదు కానీ పాపం వాళ్ళు వ్యక్తిగత విషయాలు కూడా ఘోరాతిఘోరంగా హైలైట్ అయ్యేలా చేశారు, ధనంలో మీరు లబ్ధి పొందారు. అంటే ఇలా అవతల వాళ్ళు పొందాలా. చివరికి ఆ తల్లి ఆ రాష్ట్రం గురించి మనకెందుకమ్మా అని తెలంగాణను ఉండిపోయింది. నేను తెలంగాణ బిడ్డను చచ్చేవరకు తెలంగాణలో ఉంటానని చెప్పేసి ఆమె ఉండిపోయింది. ఎవరు? షర్మిల. ఇదే షర్మిల ఒకనాడు రాజన్న బిడ్డని జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఏపీలో ప్రచారం చేసింది. మరి ఆమె ఎందుకు అక్కడ ప్రచారం చేసింది? మీ బిడ్డని గెలిపించండి, మా మామను చంపినారు, మా ఆయన వచ్చేసి అనుమానాస్పదంగా చనిపోయినాడు, మా మర్దిని చంపినారు, నా బిడ్డ వచ్చేసి ఇప్పుడు మీ అందరి కోసం నిలబడ్డాడు, ఆయన గెలిపించండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, మా కుటుంబం మీకోసం ఉందని చెప్పినటువంటి ఆమె విజయమ్మ గారు సైతం తెలంగాణ వచ్చేస్తున్నారు. దీనికి కూడా వీళ్ళు ఏం చెప్తారు? మిగతా వాళ్ళు కూడా తల్లిని చెల్లిని రాజకీయంగా వాడుకొని దూరం పెట్టేశాడు అంటారు. అలా ఇప్పుడు అవతల వాళ్ళు ఉండాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయండి? నేనేమంటానంటే నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఏ పార్టీ అయినా ఒకటే అండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కోరుకునేది రాజకీయం అన్న తర్వాత, ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు, మారిపోయినాను కాదన్నాను, కానీ కనీసం ఆడవాళ్ళ విషయంలో జోక్యం వద్దు. అండ్ ఫ్యామిలీ విషయాలు ఉంటాయి, ఆల్రెడీ అవతల వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా మరలా దాన్నే పదే పదే అంటే తప్పది. పోనీ నిజంగా అక్కడ అవతల తప్పు చేస్తుంటే మనం ఇక్కడ దాన్ని హైలైట్ చేస్తే అది వేరే. ఇది అక్కడ తప్పు అసలు ఏమీ లేకుండా తప్పు అన్నట్టుగా జనాల ముందు చూపెడుతూ, అది కూడా పసిపిల్లలు అమ్మఒడి పథకం కింద సభ పెట్టి బటన్ నొక్కే దానిలో పసిపిల్లలు వస్తే వాళ్ళ ముందు ఏంటండి ఇదంతా? అసలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వాళ్ళు, దేశవ్యాప్తం ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి వాళ్ళు ఇదే అంటూ ఉన్నారు. జగన్ గారికి ఏ సభలో ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలియదా? ఎవరు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఇంకా ఆ స్క్రిప్ట్ చదివేస్తాడా అని చెప్పి అంటా ఉన్నారు. లేదు ఎన్నికల దగ్గర కోసం చెప్పి జనసేన అంటే భయం పట్టుకుందా? లేదండి టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ కనుమరుగైపోతుంది భయం పెట్టుకుందా అని అంటున్నారు. నా ఉద్దేశంతో ఒకే ఒకటండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతులు జోడించి మరీ నేను చెప్తున్నా, దయచేసి పసిపిల్లల ముందు రాజకీయాలు మాట్లాడొద్దు. అవతల వారి యొక్క వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ విషయాలు, ముఖ్యంగా మహిళల యొక్క విషయాలు దాన్ని చెడుగా చూపొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను ఇంత వినమ్రంగా పద్ధతిగా చెప్పా, బయట సోషల్ మీడియా అయితే అబ్బో గబ్బు లేపుతున్నారు, అసలు పోస్టులు అయితే భయంకరంగా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ మిగతా ఇష్యూలు అయితే. వద్దు, మనం చేసే పనుల వల్ల మన ఇంట్లో ఆడవాళ్ళని మిగతా వచ్చే తిట్టించవద్దండి. నా సిన్సియర్ రిక్వెస్ట్.